ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన జాతకులకి 2019 విహంగ వీక్షణం అవుట్లైన్స్ హెడ్లైన్స్ ఎలా ఉందో క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక ప్రారంభం నుంచే తులారాశి జాతకులు గమనించాల్సిందంటే ప్రారంభ నక్షత్రం మీ రాశిలోనే ఉంది. స్వాతి నక్షత్రంతో 2019 ప్రారంభమైంది. అంటే చంద్రుడు మీ రాశి నుంచే ప్రారంభమవుతున్నాడు. ఇక 2019 నిష్క్రమం కూడా మీ రాశికి 5వ స్థానంలో నిష్క్రమించేటువంటి చంద్రుడు కనపడుతూ ఉంటాడు. మొత్తం మీద ఇదంతా కూడా ఒక్కసారి గమనిస్తే తులారాశి వారు కొన్ని కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సర ప్రారంభం నుంచి మీరు గమనించాల్సింది, మొదటి 7 మాసాలు ఖర్చు విషయం మీద కొంచెం జాగ్రత్త ఎక్కువ ఉండాలి. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అనే రీతిలో ఉండవచ్చు. కానీ ఉద్యోగం చేసేవారు కావచ్చు, వ్యాపారాలు చేసేవారు కావచ్చు, బ్యూటీ పార్లర్ మెయింటైన్ చేసేవారు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఇక హోటల్స్ మెయింటైన్ చేసేవారు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కావచ్చు, వాహన వ్యాపారాలు కావచ్చు, లేదా చిన్నపాటి మెకానికల్ లైఫ్లో లైన్లో ఉండేవారు కావచ్చు, ఎవరైనా సరే 4 రూపాయలు సంపాదించుకోవాలనుకున్న వారందరికీ 63% లబ్ధి కలగటానికి అవకాశాన్ని రాబోతున్నాయి. 63% లబ్ధి ఉన్నప్పటికీ ఆ లబ్ధి నిలబడుతుందా అనేది దట్ ఈస్ క్వశ్చన్ మార్క్. సంవత్సర ప్రారంభం నుంచే మీకు వచ్చే లాభంలో కోత పడుతుంటుంది. 100 రూపాయలు సంపాదించారనుకోండి, వాస్తవంగా 100 రూపాయల్లో మీకు దక్కవలసింది 63 రూపాయలే. ఈ 63 రూపాయల్లో మీకు దక్కుతుందని మీరు అనుకుంటే ఆ నెంబర్ తిరగబడేటువంటి అవకాశం ఉంది. 36కే వచ్చి సూచన ఉన్నాయి. అంటే ఎక్కువ భాగం ఖర్చు కనబడుతుంది. ఈ ఖర్చు ఎక్కడ ఎందుకు వస్తుంటుంది? ఇది అనుకూలమైన ఖర్చా ప్రతికూలమైన ఖర్చా అంటే అటు అనుకూలమైన ఖర్చు ఉంది, ఇటు ప్రతికూలమైన ఖర్చు ఉంది. వివాహాలు చేయాలన్నా చదువులకైనా కొంత అనుకూల ఖర్చే. ఒక్కోసారి ఏదో చిన్నపాటి లోపాలు జరిగిన కారణంగా, డ్రైవింగ్లో లోపాలు జరిగిన కారణంగా, ఎక్కడన్నా చిన్నపాటి ప్రమాదాలు వచ్చే కారణంగా అనుకోకుండా వైద్య సంబంధ ఖర్చులు, వాహన మరమ్మతులకి దానికి దీనికి అయ్యే ఖర్చులు కొంత వృధా ఖర్చులే. అవి జాగ్రత్తలు తీసుకుంటే ఆ వృధా ఖర్చు ఉండదు కదా. కనుక మీరు ప్రతి పని చేసే సమయంలో కొంచెం ఆలోచన అధికంగా పెట్టాలి. ఇక అవివాహితులైన వారు 50% ఎక్కువ ఆలోచన చేయండి. అలాగే నిరుద్యోగులు ఉన్నవారు కూడా 50% ఎక్కువ ఆలోచన చేయండి. అంటే అనుకూల పరిస్థితులు అటు నిరుద్యోగులకు ఉన్నాయి, ఇటు అవివాహితులకు ఉన్నాయి. కానీ మీ ఆలోచన మామూలు ఆలోచన కంటే 50% ఎక్కువ ఆలోచన చేయాలి. సోదరుల మధ్య సమన్వయం అనేటువంటిది గతం కంటే ఇప్పుడు మెరుగైన రీతిలో ఉంటుంది. మార్చి 7వ తేదీ నుంచి రాహువు మీకు 9వ స్థానంలో, కేతువు 3వ స్థానంలో వచ్చినటువంటి కారణంగా ఒక్కొక్కసారి కొన్ని చిన్నపాటి లోపాలు వచ్చిన కారణంగా పిత్రార్జితంగా ఉన్నటువంటి ఆస్తి ఏదో ప్రకారంగా అమ్మేస్తే బాగుండేమో అనేటువంటి ఆలోచనకు వచ్చేవారు కొంతమంటారు. అదేమిటి, మీ నాన్నగారు సంపాదించారు, మీ తాతగారు సంపాదించారు కదా, ఆ ఆస్తిని కాపాడుకోవాలా నిలబెట్టుకోవాలని ఎవరైనా చెప్పినా, అవునండి ఎప్పుడో ఆస్తి ఇచ్చారు బాగానే ఉంది, ఆ ఇంటిని అలాగే ఉంచేదానికంటే దాన్ని పడగొట్టేసి ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టేస్తే అద్దెలు వస్తాయి కదా అని ఆలోచించే వ్యక్తులు ఉంటారు. కానీ అక్కడ ఎవరో ఒక పెద్ద ముసలామణి ఉంటుంది, ముసలమ్మ గారు నేను నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు ఇల్లు ఇలాగే ఉండాలా అంటుంది. దానితో ఒకసారి రేట్లు పెరిగిపోతుంటాయి. కానీ రేట్లు పెరిగి ఒక తారాస్థాయికి పోయిన తర్వాత, అమ్మిన తర్వాత ఆ సమయానికి మీకు ఏదో ఒక పెద్ద ఖర్చు వచ్చేవాడికి ఉన్నది కాస్త పోయే సూచన కనబడుతున్నాయి. అంటే లబ్ధి ఏ స్థాయిలో వస్తుందో ఖర్చు కూడా అదే స్థాయిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రభావం 8వ స్థానంలో తోకచుక్క ప్రభావము. మీ రాశి కరెక్ట్గా 8వ స్థానంలో, మీది ఎక్కడ రాశి? తులారాశి. మీ రాశి నుంచి 8వ అంటే వృషభం అవుతుంది. ఆ వృషభ రాశులు ఒక ఉత్పన్నమైనటువంటి తోకచుక్క ప్రభావం వలన ఆదాయంలో గండి పట్టడం కానీ, లేక ఖర్చుని పెంచడం కానీ, లేక రావాల్సినటువంటి ఇన్కమ్ ఏదో ముందే తెలిసి మనకు ఫలాన చోట ఫలానంత వస్తుందని పసిగట్టి ముందే అప్పు చేసి వడ్డీలు కట్టి ఏదో ప్రకారంగా ఖర్చుని పెంచడానికి మాత్రమే ఈ తోకచుక్క ఉపయోగపడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలమైన పరిస్థితులు మొత్తం మీద సాధిస్తారు. అలాంటి సాధించాలంటే శుభగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. మీ రాశికి అధిపతి శుక్రుడు. అలాంటి గురుశుక్ర బుధులు ఈ కలయికలు మీ రాశిలోనూ, మీ రాశి పక్క రాశిలోనూ
అక్టోబర్ నవంబర్ మాసాల్లోనే శుభగ్రహాల కలయిక ఉంది తప్ప ముందు ఎక్కడా శుభగ్రహాల కలయిక లేనిదు. రాబోయే వికారనామ సంవత్సరంలో ఏప్రిల్ నెల 6వ తేదీన వికారి ప్రారంభం అవుతుంటే ఒక్కోసారి నన్ను ఏమైనా వికారి చేస్తుంది ఏమో అనేటువంటి ఆలోచనలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలలు ఉన్నటువంటి ఖర్చు వలన ఒక్కోసారి ఇంత ఖర్చు అయిపోతుంటే రాబోయే వికారి ఏం తెస్తుందా, ఇప్పటిదాకా నేను వికారి అయిపోతున్నాను అనేటువంటి ఒక ఆందోళన భయంతోనే మీలో అలాంటి మాట మీ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మిమ్మల్ని ఏం వికారిని చేయదు. కానీ వికారిలో ఎక్కువ భాగం ఏంటంటే పాపగ్రహాల యొక్క హవ నవనాయక ఆధిపత్యాలను అవే కైవసం చేసుకున్న కారణంగా శుభగ్రహాల సందడి లేని కారణంగానే కొంత శుభగ్రహాల అనుగ్రహం మీకు ఉండి తీరాలి. అలాంటి శుభగ్రహ అనుగ్రహం కలగటం కోసంగా 2019వ సంవత్సరం జనవరి నెల 22వ తేదీ సూర్యోదయానికంటే ముందే తూర్పు దిశలో గురుశుక్రుల యొక్క దర్శనం జరగబోతున్నది. కనుక అవకాశం ఉంటే సూర్యోదయానికంటే ముందే లేచి స్నానం చేయండి. శిరస్నానం లేక సాధారణ స్నానం చేయండి. అవకాశం లేకపోతే దంతధావనంతో పాటు పాదాలు శుభ్రంగా ప్రక్షాళన చేసుకోండి. చక్కగా ముందుకు వెళ్ళండి. ఒక తేనె తీసుకోండి. తేనె, ఆ తేనె ఎంత అనేది నేను చెప్పను. తేనె సీసాని అనుకోండి, ఆ తేనె సీసా తీసుకోండి. నెక్స్ట్ శుభగ్రహాన్ని చక్కగా దర్శించండి. అయితే ఆ తేనె ఎంత తీసుకోవాలా అనేది ఏమిటంటే ఆ దర్శించిన తర్వాత చక్కగా దర్శించుకుంటారు. ఆ తర్వాత లలితా పరమేశ్వరుని దర్శించుకుంటారు. కనులు మూసుకొని మీ బొటల వేలు ఆ తేనె సీసాలో అలా పెట్టండి. అది అర అంగుళం లోపలికి పోయిందా, అర సెంటీమీటర్ పోయిందా, లేక బొటల వేలు మొత్తం లోపలికి పోయిందా అనేది అనవసరం. తేనె తగిలింది చాలు, అలా తీసుకోండి. వెంటనే ఆ తేనె చక్కగా నాలుక మీద పెట్టుకొని స్వీకరించండి. సో ఈ బ్రొటన వేలు పెట్టే సమయంలో మాత్రం కళ్ళు మూసుకొని పెట్టేసేయండి. ఎందువల్ల అని మీరు అనుకోవచ్చు. దానికి ప్రముఖమైనటువంటి కారణం అంటూ ఉంది. నవంబర్ నెలలో, దాని ముందున్న అక్టోబర్ నెలలో శుభగ్రహాలు సందడి చేస్తున్నప్పటికి కూడా అలాంటి సందడిని మీ దాకా రానివ్వకుండా అడ్డుపట్టడానికి, కొన్ని ఆటంకాలు చేయటానికి, కొన్ని అస్థిరతను ఏర్పరచడానికి కొన్ని దుష్టశక్తులు లాంటి పాపగ్రహాల సందడి కూడా ఉంది. కనుక అక్కడ అవకాశాలు తక్కువగా ఉండబోతున్నాయి శుభగ్రహాల సందడికి. అందువలన ఇప్పుడు తీసుకునే బ్రిటన్ వేలకు ఉన్నటువంటి ఆ తేనె ఈ 11 మాసాలు మీకు అనుకూలంగా ఎక్కడా ప్రతికూలతను అందించకుండా ఉండటం కోసంగానే బ్రిటన్ వేలతో ముంచి ఆ తర్వాత స్వీకరించండి అని చెప్తున్నాను. సో మొత్తం మీద సోదరుల మధ్య ఏర్పడినటువంటి కొంత సమన్వయంత కావచ్చు, లేక సంతానంలో ఉన్నటువంటి లోపాలని తీర్చిదిద్దిన కారణంగా సంతాన అభివృద్ధి 58% వృద్ధి చెందిన వాళ్ళు కావచ్చు, సంతానంలో ఉన్నటువంటి వ్యక్తులకి, అవివాహితులకి వివాహమైన కారణం కావచ్చు, నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చిన కారణంగా కావచ్చు, ఇంత ఆనందం వచ్చినప్పటికీ ఆ ఆనందం వెనక ఆ ఖర్చు అనేది మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కనుక అలాంటి ఖర్చును తగ్గించడానికి, అలాంటి ఇబ్బందిని తగ్గించడానికి, మనసులో ఒక ప్రశాంతతను ఏర్పరచడానికి, ముఖం కవనికలు అనుకూలంగా రావటానికి, విసుగు ఎక్కడ లేకుండా ఉండటానికి, పెదవు పైన చిరునవ్వు చిందించడానికి జనవరి 22వ తేదీ నాటి తేనె మీకు చక్కగా ఉపయోగపడుతుంది చెప్పట్లో సందేహం ఎంత మాత్రము లేదు. ఇక మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా పరిస్థితులను ప్రశాంతంగా పరిశీలిస్తే తులారాశి వారికి ఒక విధంగా చక్కగా అనుకూల పరిస్థితులన్నీ ఉన్నాయనే చెప్పాలి. 22వ తేదీ సూర్యోదయానికి కంటే ముందే గురుశుక్ల దర్శనం చేసుకోండి. ఇన్ కేస్ గురుశుక్ల దర్శనం కనుక చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే అప్పుడు ఏమిటి పరిస్థితి అని మీరు అనుకోవచ్చు. కనీసం 23 ట్రై చేయండి, 24 అయినా ట్రై చేయండి, కనీసం ఆ గ్రహ దర్శనం చేసుకోండి. అది కూడా చేసుకోలేకపోతే పరిస్థితి ఏమిటి, అనుకూలతలు కలుగుతాయి, అనుకూలతో పాటు ఖర్చు భాగం కూడా పెరుగుతుంది. అంతే తేడా, అంతకుమించి తేడా ఉంటుంది. ఏదేమైనా ప్రతి నెలా కూడా మొదటి పక్షం, రెండు పక్షం రాశి ఫలితాలు వస్తుంటాయి. కనుక ఆయా రాశి ఫలితాలు చెప్పేటువంటి తేదీల ప్రకారంగా కొన్ని క్లుప్తంగా ఫలితాలు చెబుతుంటాయి. కనుక అలాంటి ఫలితాలని ఆచరించండి. దానితోపాటు రాబోయేటువంటి రథసప్తమి పర్వదం నుంచి విశేషమైనటువంటి యోగాలతో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర అద్భుత స్థితిగతులను అందించడానికి, ఆకలింపు చేసుకోవడానికి
విశేష లబ్ధిని పొందటానికి అద్భుతమైనటువంటి వీడియోలను అందించబోతున్నాను. ఆ వీడియోలో చెప్పిన సారాంశాన్ని సవివరంగా చెప్పబోతున్నాను. ఆ సారాంశం అంతా ఆకలింపు చేసుకోండి. అలాంటి యోగ పరంపరను మీరు పొందటానికి ప్రయత్నం చేయండి. అలాంటి యోగాలను ఎప్పుడైతే మీరు పొందగలుగుతారో రాబోయే రోజుల్లో కొంతవరకు అనుకూలతల్ని వాటంతా అవే మీకు కలిగేటానికి అలాంటి యోగాలు వస్తాయి. అసలు యోగం ఉంటే కదా మనం కలగటానికి అని నిరుత్సాహపడకండి. యోగాన్ని తెచ్చిపెట్టుకోవచ్చు. అలాంటి యోగాన్ని తెచ్చిపెట్టుకోవాలంటే మనకు కారకమైనటువంటి చంద్రుడే మీకు ఉండాలి. అలాంటి మనకు కారకమైన చంద్రుడు 2019 జనవరి 1వ తేదీ మీ రాశిలోనే స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. కనుక 2019 మీ నిర్ణయాలు శుభకరంగా ఉండాలని, లబ్ధి బాగా పొందాలని, ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అనుకూలమైన స్థితిగతులతో ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ నమస్కారం.